హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జోష్ కిచెన్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టమైన పానీపూరి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బయట ఏ వాటర్ కలుపుతాడో అన్న భయం లేకుండా మన ఇంట్లోనే మన చేతులతో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుందాం చాలా టేస్టీ అయిన పానీపూరి అన్నమాట అందరికీ బాగా ఇష్టం కదా ఇటువంటి రెసిపీస్ని గనుక మనం చేసి పెట్టామంటే పిల్లలు చాలా హ్యాపీ ఇట్టే లాగించేస్తారు ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో ఉడకబెట్టుకున్న బంగాళదుంపను వేసుకోవాలి దీనిలోనే చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ దీనిలో కొంచెం బాయిల్ చేసుకున్న బటానీని కూడా వేసుకుందాం ఎక్కువ వద్దు కొంచెం వేసుకుంటే సరిపోతుంది దీనిలో రుచికి తగినంత ఉప్పు 1 స్పూన్ జీరా పౌడర్ 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ 1/2 స్పూన్ ధనియా పౌడర్ 1/2 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా కొంచెం కొత్తిమీర వీటన్నింటిని వేసుకున్నాం కదా ఇప్పుడు కంప్లీట్ గా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి కంప్లీట్ గా మిక్స్ చేసుకున్నాం కదా స్టఫ్ అనేది రెడీ అయ్యింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం పానీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో 1 కప్ పుదీనా 1 కప్ కొత్తిమీర ఒక 5 పచ్చిమిర్చి 1/2 స్పూన్ బ్లాక్ సాల్ట్ 1/2 స్పూన్ జింజర్ పౌడర్ 1 స్పూన్ చాట్ మసాలా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కొంచెం వాటర్ వేసి స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పుదీనా కొత్తిమీర మనం వేసే మసాలా అన్నింటిని కూడా ఇలా స్ట్రైనర్ లో వేసి 1 లీటర్ వాటర్ తో కంప్లీట్ గా మనం మిక్స్ చేసుకోవాలి ఇలా వాటర్ ని వేస్తూ కంప్లీట్ గా వడకట్టుకోవాలి ఇలా కంప్లీట్ గా వడకట్టుకొని ఈ పైన వచ్చే పల్ప్ ని పడేయాలి రుచికి తగినంత salt ని వేసుకుందాం ఆల్్రెడీ మనం బ్లాక్ salt ని వేసాం కదా అందుకు చూసి వేసుకోవాలి టేస్ట్ చేసి అంత పర్ఫెక్ట్ గా ఉంది అంటే ఓకే ఏమైనా salt సరిపోలేదు అంటే కాస్త salt ని యాడ్ చేసుకోవాలి మనకి పానీ కూడా రెడీ అయ్యింది ఇప్పుడు పూరీని ఫ్రై చేసుకుందాం వీటిని పానీ పూరి చిప్స్ అంటారు ఇన్స్టెంట్ గా మనకి సూపర్ మార్కెట్స్ లో అవైలబుల్ గా దొరుకుతాయి ఇవి అలానే మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు దీని ప్రైస్ వచ్చి 250 గ్రామ్స్ 30 రూపాయస్ అన్నమాట ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకుందాం ఆయిల్ బాగా హీట్ అవ్వాలి అప్పుడే ఈ చిప్స్ ని వేసుకోవాలి అప్పుడే మనకి చాలా పర్ఫెక్ట్ గా పొంగుతాయి అన్నమాట బాల్స్ లా వస్తాయి చూసారు కదా ఎట్లా పొంగుతున్నాయో బాగుంది కదా చాలా ఈజీగా మనం పానీపూరిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు పూరి సరిగ్గా రావట్లేదు అని చెప్పి బాధపడే వాళ్ళకి ఇటువంటి ఇన్స్టెంట్ గా మనకి పూరీలు దొరుకుతున్నాయి కదా వాటిని తెచ్చి ఇట్లా ఫ్రై చేసుకుంటే ప్రతి ఒక్కరూ బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట పానీపూరి రెసిపీని ఇలానే అన్ని పూరీల్ని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకుందాం అన్నింటినీ కూడా మనం ఫ్రై చేసుకుంటున్నాం ఇలా తిప్పుతూ ఉంటే మనకి ఈవెన్ గా అన్ని వైపులా సమానంగా కాలుతుందన్నమాట ఒక దగ్గర కలర్ వచ్చి ఒక దగ్గర కలర్ లేకుండా లేకుండా కంప్లీట్ గా మంచి కలర్ వస్తుంది మన పూరీ రెడీగా ఉన్నాయి పానీ రెడీగా ఉంది పూరీ లోపల స్టఫ్ రెడీగా ఉంది వీటిని ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లను తీసుకొని ఈ విధంగా కొంచెం కొంచెం ఈ పొటాటో కర్రీని లోపల ఫిల్ చేసుకొని కాస్త ఆనియన్స్ ని వేసి పైన ఈ పానీని
ఇట్లా వేసి మనం సర్వ్ చేసుకోవాలి చాలా టేస్టీ అయిన పానీపూరి రెడీ అయ్యింది మీరందరూ తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్